Adiksha, today Telangana is a model, a role model for the rest of the country. Oka samikruta, sammilita, samagra abhirudhiki, Telangana ee roju, oka diksuchi, oka deepastambham Adiksha. Idi nenu cheppadam gaadu, Reserve Bank of India cheptunnadi, Niti Aayog cheptunnadi, Government of India cheptunnadi, enno antarjatiya samsthalu cheptaa unnai, enno jatiya samsthalu kuda cheptaa unnai Adiksha. Adiksha, sammilita samikruta samagra abhirudhi ani nenu annanu Adiksha. Holistic, integrated, inclusive development. ఇదేదో నేను ఆశామాషిగా వాడుతున్న మాట కాదు అధ్యక్ష. అధ్యక్ష, చాలా ప్రభుత్వాలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూశాం. తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ప్రాధాన్యాలు ఒక్కో ప్రభుత్వానికి ఒక్కో రకంగా ఉంటాయి. ఒకరు బిజినెస్ ఫ్రెండ్లీగా, ఐటీ ఫ్రెండ్లీగా ఉంటే, మరొకరు ప్రో పూర్గా, ప్రో ఫార్మర్ అన్నట్టుగా ఉండే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క వర్గాన్ని విస్మరించలేదు అధ్యక్ష. Today Telangana is a rare example where welfare and development go hand in hand. Telangana is a rare case where rural development and urban development go hand in hand. Telangana is a rare state where information technology also grows, at the same time agriculture exports also grow. Telangana is a rare state where industry also is growing, at the same time environmental friendly measures are also being taken. Itlanti samagramaina samunnatamaina సమ్మిళితమైన సమగ్రమైన అభివృద్ధి ఈరోజు భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా లేదు అని నిర్వివాదంగా బల్లగుద్ది చెప్పే సత్తా ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు ఉంది అధ్యక్ష. ఆనాడు గౌరవ పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ శాస్త్రానికి ఆనాటి తెలంగాణ ఉద్యమం ఒక టీచింగ్ పాయింట్ అయితే, నేటి సముజ్వల తెలంగాణ ప్రగతి ప్రస్థానం ఖచ్చితంగా ఈ దేశంలోనే టాకింగ్ పాయింట్ అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు అధ్యక్ష. అధ్యక్ష, నాయకుడికి విజన్ ఉండగానే సరిపోదు అధ్యక్ష. గౌరవనీయులు పెద్దలు, కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డ, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి ఆయనకు పల్లె జనాలకు ఏం కావాలో తెలుసు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, సుదీర్ఘ ప్రజా జీవితం ఉన్నది కాబట్టి మరి పట్టణాలకు ఏం కావాలో కూడా తెలుసు అధ్యక్ష. కానీ నాయకుడికి విజన్ ఉండగానే సరిపోదు. ఆ నాయకుడి విజన్ను అమలు చేసే యంత్రాంగం ఉండాలి. అందుకే నేననేది, ప్రభుత్వ సంకల్పాన్ని, పరిపాలనా సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేసి సంక్షేమాన్ని ప్రతి గడపకు, అభివృద్ధిని ప్రతి పల్లెకు, పట్టణానికి చేర్చిన మా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ సందర్భంగా రాష్ట్ర శాసన తరపున నేను సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, దేశం కడుపు నింపే స్థాయికి ఈ కరువు నేలగా పిలువబడ్డ తెలంగాణ ఈరోజు దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగింది అంటే, మరి ఆ స్థాయికి తీసుకెళ్లిన మా వ్యవసాయ శాస్త్రవేత్తలను, వ్యవసాయ శాఖ అధికారులను, మా రైతన్నలను ముఖ్యంగా ఈ వేదిక ద్వారా సలాం చెప్తా ఉన్నా అధ్యక్ష. కంటికి రెప్పలాగా రాష్ట్ర ప్రజలను ఈరోజు కాపాడుతున్న హోంగార్డ్ నుంచి మొదలు పెడితే పోలీస్ డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారుల వరకు శాంతి భద్రతలను కంటికి రెప్పలాగా కాపాడుతున్నందుకు వారికి కూడా సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, చంటి బిడ్డ నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి కరోనా లాంటి విపత్కాలంలో కూడా అద్భుతమైన మెరుగైన వైద్యాన్ని అందించిన మా ఆరోగ్య సిబ్బందికి కూడా హృదయపూర్వకంగా నేను సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష. రేపటి తెలంగాణ భవిష్యత్తుకు బంగారు బాటను నిర్దేశిస్తున్న, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న మన ఊరు, మన బడి, మన గురుకులాల అధ్యాపకులకు, టీచింగ్ సిబ్బందికి కూడా హృదయపూర్వకంగా నేను సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఉద్యోగ ఉపాధి రీత్యా దేశ విదేశాల్లో ఉంటూ ఇదిరా మా సత్తా అంటూ తెలంగాణ ఘనతను ఈరోజు వివిధ దేశాల్లో ఎలుగెత్తి చాటి చెప్తున్న తెలంగాణ ఎన్ఆర్ఐ బిడ్డలు కూడా నేను సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష. ప్రాణాలకు తెగించి భూపొరల్లోంచి నల్ల బంగారాన్ని వెలికిదీసి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దక్షిణ భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా వెలుగు జిలుగులు నింపుతున్న మా సింగరేణి కామ్రేడ్లకు ఈరోజు నేను సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష. పల్లెల్లో, పట్టణాల్లో రాష్ట్రానికి అవార్డులను సాధిస్తూ ప్రజలకు ప్రజారోగ్యాన్ని మెరుగైన పారిశుద్ధ్య సేవల ద్వారా అందిస్తున్న పంచాయతీల్లో ఉండే, గ్రామ పంచాయతీల్లో ఉండే, పట్టణాల్లో ఉండే సఫాయి అన్నలందరికీ, అక్కలందరికీ కూడా నేను సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష. యావత్ తెలంగాణ సమాజం ఏ రకంగానైతే ఉద్యమంలో కేసీఆర్ గారు వెంట నడిచిందో, ఈ 8.5 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో కూడా అదే పద్ధతుల్లో తెలంగాణ సమాజం ఈరోజు నడుస్తూ ఉంది అధ్యక్ష.